లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాదిని చుట్టేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ తాజాగా కేరళలో పర్యటిస్తున్నారు పాలక్కడ్లో మెగా రోడ్ షో నిర్వహించారు స్థానిక ప్రజలు బీజేపీ నేతలు కార్యకర్తలు మోదీ రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు రోడ్డు ఇరువైపులా నిలబడి ప్రధానికి ఘనస్వాగతం పలికారు బీహార్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎన్డీఏలో చిచ్చుపెట్టింది సీట్ల పంపిణీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆర్ఎల్జేపీ నేత పశుపతినాథ్ నాథ్ పరాజ్ చిరాగ్ పాశ్వాన్ పార్టీకి హాజీపూర్ లోక్సభ స్థానం కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు దివంగత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతినాథ్ పరాష్ రెండు వేల పంతొమ్మిది నుంచి హజిపూర్ ఎంపీగా ఉన్నారు సీనియర్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీని చీల్చి ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు ఇప్పుడు మాత్రం పరాస్కు కాకుండా చిరాగ్ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చింది దీంతో ఆయన కేంద్ర నుంచి తప్పుకున్నారు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఖరారు చేసేందుకు ఢిల్లీలో భేటీ అయింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలోని కమిటీ సమర్పించిన డ్రాఫ్ట్ మేనిఫెస్టోపై చర్చించి ఆమోదం తెలపనుంది ఏసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమైంది సిపిపి చైర్మన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా సహా ఇతర వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది లోక్సభ అభ్యర్థుల మూడో జాబితాపై చర్చించే నిర్ణయం తీసుకోనుంది జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది నిన్న గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై సౌందర్ రాజన్ ఈ రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ముర్ము జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే వరకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు సిపి రాధాకృష్ణన్ లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగే అవకాశం ఉంది యోగా గురువు బాబా రామ్దేవ్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు తప్పుదో పట్టించే ప్రకటనల కేసులు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది బాబా రామ్దేవ్ తో పాటు పతాంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతాంజలి సంస్థపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తప్పుడు ప్రశ్నలు వెంటనే ఆపేయాలని ఆదేశించింది అయినా పతాంజలి సంస్థ పట్టించుకోకపోవడంతో గత నెలలో ధిక్కార నోటీసులు ఇచ్చింది ఈ ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో తదుపరి విచారణ రోజు కోర్టుకు రావాలని బాబా కు సమన్లు జారీ చేసింది